శ్రీమత్రే నమః. మహాస్వామి వారి లీలలన్నీ తెలుసుకుంటున్నప్పుడు నడిచే బ్రహ్మ పదార్థమే భూలోకంలో ఉందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఉందేమో ఏంటి, ఆయన నిజంగా ఒక బ్రహ్మ పదార్థమే. తలచిన వారికి తలచినట్లుగా అనుగ్రహించే దైవం మహాస్వామివారు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న లీలలన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే లీల చాలా అద్భుతమైనది. కొన్ని వందల మంది అక్కడ చూస్తూ ఉండగా జరిగిన సంఘటన. ఆ సంఘటననే తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. భరణీధరన్ గారు అని ఒక తమిళ రచయిత. ఆయన ది గైడ్ అనే ఒక నవలని తమిళంలోకి అనువదిస్తారు. అందుకుగాను సాహిత్య అకాడమీ వాళ్ళు ఈ భరణీధరన్ గారికి 1000 రూపాయలు సంభావన ఇస్తారు. ఈ భరణీధరన్ గారు మహాస్వామి వారికి పరమ భక్తులు. ఆయన ఏమనుకుంటారు అంటే, మహాస్వామి వారిని దర్శనం చేసుకుని మహాస్వామి వారికి ఒక పూలహారము, 101 రూపాయలు మహాస్వామి వారికి సమర్పించాలని చెప్పి అనుకుంటారు. అలా అనుకుని మహాస్వామి వారు బస చేసి ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకుంటారు. ఆ సమయంలో మహాస్వామి వారు చెన్నై వెలుపల బస చేసి ఉంటారన్నమాట. ముందు రోజే మహాస్వామి వారి విశ్వరూప దర్శనం చేసుకుని అక్కడ ఉండి మరునాడు మహాస్వామి వారికి హారాన్ని సమర్పించాలి అని చెప్పి బయలుదేరి వెళ్తారు భరణీధరన్ గారు. ఆ రోజు రాత్రి పూజ ముగించుకుని మహాస్వామి వారు రాత్రి 10 గంటలకి ఆయన గదిలోకి వెళ్ళిపోతారు. మఠానికి చేరుకున్న ఈ భరణీధరన్ గారు బయట ఒక మల్లె పందిరి కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. నేను ఈ హారం తెచ్చాను కదా, రేపు మహాస్వామి వారు బయటకి రాగానే మొట్టమొదటి హారం తనే వెయ్యాలని. ఈ హారం గనక తీసుకుంటే మహాస్వామి వారి పట్ల తనకున్న భక్తి పవిత్రమైనది, వాస్తవమైనది అని అర్థం చేసుకుంటాను, తనకి తానే పరీక్ష పెట్టుకుంటారనమాట. మహాస్వామి వారు కనుక ఈ హారాన్ని తీసుకుంటే నాకు మహాస్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉందని చెప్పి అనుకుంటాను అని చెప్పి తనలో తానే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అదే క్షణంలో అనుకుంటారు, అమ్మో ఇలా అనుకుంటున్నాను కదా, ఒకవేళ అలా జరగకపోతే ఇంకేమైనా ఉందా, నా మనసు తట్టుకోగలదా, అంత బాధని నా మనసు ఎలా భరిస్తుంది అని అలా ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటారు. రాత్రంతా అయినా మహాస్వామి వారిని హరహర శంకర జయ జయ శంకర హరహర శంకర జయ జయ శంకర అని అలా జపిస్తూనే ఉన్నారన్నమాట. చిన్న శబ్దం ఏదైనా సరే అలికిడి వినిపించిందనుకోండి, మహాస్వామి వారు మేల్కొన్నారేమో అని చెప్పి వెంటనే గది బయటికి వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. తెల్లారింది, ఒక వృద్ధురాలు మహాస్వామి వారి గది ముందు వెళ్ళి నిలబడుతుందనమాట. ఆ వృద్ధురాలే ప్రతిరోజు మహాస్వామి వారికి కర్పూర హారతి తీస్తుంది. ఆ తీసే సమయానికి నెమ్మదిగా అక్కడ కొంతమంది స్త్రీలు కూడా గుంపుగా చేరి ఆ గది తలుపులు కనిపించకుండా అడ్డుగా నుంచుని పాటలు పాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళ వెనుక భరణీధరన్ గారు నిలవాల్సి వస్తుంది. ఆ స్త్రీలను తోసుకుంటూ గది ముందుకు వెళ్ళలేరు. కానీ ఆయన మనసు ఏం బాధపడుతోంది, రాత్రంతా మహాస్వామినే జపించుకుంటూ నేను మహాస్వామి వారు హారం తీసుకుంటారా లేదా అని చెప్పి అలా మెలుకునే ఉన్నాను కదా, నేను అనుకున్నది సాధించలేనా అని చెప్పి ఆయన తపన పడిపోతూ ఉన్నారన్నమాట. నెమ్మదిగా మహాస్వామి వారి గది తలుపు తెరుచుకుంది. కాంతి నిండిన ముఖంతో పరమాచార్య స్వామివారు దర్శనమిచ్చారు. కర్పూర హారతి వెలిగించటంతో ఆయన ముఖంలో వర్చస్సు మరింతగా పెరిగిపోయినట్లయింది. అప్పుడు భరణీధరన్ గారికి మనసులో అనిపిస్తుంది, నేను అనుకున్నట్లు మొదటి హారాన్ని మహాస్వామి వారికి సమర్పించుకోలేకపోతే, అసలు ఆ మనసులో వచ్చిన ఆలోచనని కూడా భరణీధరన్ గారికి నచ్చలేదు. మనసు విపరీతమైన కలవరపాటుకి గురైపోయిందన్నమాట. కొంచెంసేపు అయిన తర్వాత ఇలా భరణీధరన్ గారు ఆలోచనలతో సతమతమైపోతూ మహాస్వామి వారి వంకే అలా చూస్తూ చాలా దూరంలో నిలబడిపోతారు. మరునిమిషం మహాస్వామి వారి చెయ్యి లేచి ఏనుగు తొండంలా ముందుకి వచ్చి అందరు స్త్రీలను దాటుకుంటూ అక్కడ ఉన్న పళ్ళెంలో భరణీధరన్ పెట్టిన మాలను తీసుకున్నారు.
అందరూ ఆశ్చర్యంతో ఎవరా అదృష్టశాలి అని చెప్పి తల త్రిప్పి చూశారు. అప్పుడు కాస్తంత దారి దొరకగానే భరణీధరన్ గారు గబగబా గబగబా పరమాచార్య స్వామివారు చెంతకు వచ్చి తాను తీసుకొచ్చిన 101 రూపాయల నాణాలను మహాస్వామివారి పాదాల వద్ద సమర్పించుకుని ఒళ్ళు పులకరించగా అక్కడే స్థాణువై నిలబడిపోతారు. పరమాచార్య స్వామివారు భరణీధరన్ తెచ్చిన మాలను తలపై ధరించి భరణీధరన్ గారిని అనుగ్రహించారు. అప్పుడు భరణీధరన్ గారు కన్నీటి పర్యంతమైపోయారు. మహాస్వామివారు భరణీధరన్ గారిని ఎలా చూశారో తెలుసా? నన్నే తలుచుకుంటూ రాత్రంతా మేలుకున్న ఉన్న నిన్ను వదిలేస్తానా అనే భావంతో భరణీధరన్ గారి పట్ల మహాస్వామివారు ఒక్క చూపు చూశారు. ఆ చూపు చూసేసరికి ఇంకా భరణీధరన్ గారు ఆయన ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. స్వామి, నేను తలచుకున్న వెంటనే నన్ను అనుగ్రహించావయ్యా, నీ పట్ల నాకున్న ప్రేమ భక్తి ఇవన్నీ నిజమేనయ్యా అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమై మహాస్వామి వారికి సాష్టాంగం పట్టారు. ఆకాశంలో ఎన్నో లక్షల మైళ్ళు దూరంలో ఉన్న భూమిలో సరస్సులో పుట్టిన పద్మాన్ని సూర్యుడు వికసింపచేసేటట్లు శ్రీవారు మనల్ని ఉత్తేజితులను చేయగలుగుతారు. పద్మం ఎలా పంకంలో పుట్టిందో మనం కూడా అలానే ఆశా పంకిలంలో ఉన్నాం. సూర్యుడు పద్మాన్ని పంకమని ఈసడించుకోడు కదా, శ్రీవారు కూడా అలానే. హిమాలయం కదలదు, కానీ దానిలో నుంచి పుట్టే గంగ మన దగ్గరకు వచ్చి మన పుణ్యం పండిస్తుంది. శ్రీవారు అచలలు, కానీ వారి వదనగహ్వరంలో నుంచి వెలువడే వాణీ పీయూషం మనల్ని అమృతమయులుగా చేస్తుంది. మహాస్వామి వారున్న శతాబ్దంలో పుట్టిన వాళ్ళందరూ ఎంత పుణ్యం చేసుకున్నారో కదా. ఆయన పాదధూళి పడిన చోటు తీర్థస్థలం, ఆయన ఉన్న చోటు పుణ్యక్షేత్రం. ఎంత ప్రశాంతత, ఎంత నిరాడంబరత, ఎంత సహృదయులు ఆయన లీలలు వింటూ ఉంటే స్వామివారిపై భక్తి అమాంతంగా ఉబకదా. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.